దేశంలో ఎవరైనా ఎక్కడికి పోవచ్చు మాకేం అభ్యంతరం లేదు రాహుల్ గాంధీ గారు యూనివర్సిటీకి రావాలంటే 1200 మంది అమరవీరుల కుటుంబాలకు క్షమాపణ చెప్పి ఉస్మానియా గడ్డ మీదకి రావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం ఏం వెలుగబెట్టిరు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రోజు సుష్మా స్వరాజ్ భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు ఉస్మానియా యూనివర్సిటీలో సభ ఈ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అనుమతి ఇచ్చిందా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి యాజ్ చేసుకో అని చెప్పి ఈ సందర్భంగా మనం రేవంత్ రెడ్డి గుర్తు చేయాలి గురువింజ కింద తన నలిపారు కదన్నట్టు చేసిన పాపాలు మీ మేమంతా జై తెలంగాణ అంటే తుపాకులు పట్టుకొని కరీంనగర్ వచ్చినాడు ఇదే రేవంత్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా ఇయాల వీళ్ళు వచ్చంట ఉస్మానియా యూనివర్సిటీలో మీకు మాకందరికి శుద్ధులు చెప్తారంట తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు తెలంగాణ సమాజం ఇలా ఆలోచిస్తుంది 10 ఏళ్ళు కాంగ్రెస్ కి ఇచ్చిండ్రు 10 ఏళ్ళు తెలుగుదేశంకి అధికారం ఇచ్చిండ్రు బాగా కొట్లాడి తెచ్చినా అని ప్రజల్ని నమ్మిస్తే కేసీఆర్ కూడా 10 ఏళ్ళు అవకాశం ఇచ్చిండ్రు అన్ని పార్టీలను చూసింది తెలంగాణ సమాజం మిగిలింది ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీకి మాత్రం ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో అవకాశం రాలేదు అందుకని దయచేసి నేను మీకు అందరికీ చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే పాలమూరులో బీజేపీ ఏడుందని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి అడిగిండు ఉందా లేదా పాలమూరులో బీజేపీ అన్న ఉందా లేదా ఒకసారి ఆ రేవంత్ రెడ్డి అనడానికి వినబడేదాకా చెప్పాలి గట్టిగా ఉందా లేదా భారతీయ జనతా పార్టీ రేపు మాపో నీ కొడంగల్ కూడా వస్తాం ఆడనే లెక్క తెలుసుకుంటాం మీ కాంగ్రెస్ ఎంత మా బీజేపీ ఎంత కూడా లెక్క తెలుసుకుంటాం భారతీయ జనతా పార్టీకి బుట్రకాని మాటలకి ఈ ఉడత ఊపులకి భయపడేటువంటి పార్టీ కాదని చెప్పి అటు శ్రీనివాస్ గౌడ్ కానీ ఇటు రేవంత్ రెడ్డి కానీ ఇద్దరు అర్థం చేసుకోవాలని చెప్పి ఈ దేవరగద్ర ప్లాట్ఫామ్ నుంచి నేను వారిద్దరికి కూడా హితవు చెప్తా ఉన్నా చంద్రశేఖరరావు గారికి నిజంగా నిజాయితీ ఉంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే పాలమూరు జిల్లా వలసల మీద బండి సంజయ్ గారు ఈ జిల్లాలోంచి బయటికి వచ్చేలోపు ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వలస ఆగలేదు పాలమూరు రంగారెడ్డి పూర్తి కాలేదు ఆఖరికి గెలిపించిన ఈ జిల్లా ఈ రోజుకే పచ్చగా కలగల్లాడాల్సినటువంటి అవసరం ఉండే రోడంబర్ నడుస్తుంటే కనీసం ఒక్క చెట్టు కనబడతలేదు రోడ్డు పక్కన సేద తీరేతందుకు ఇది పాలమూరు జిల్లా పరిస్థితి ఏడబైంది హరితహారం ఏడబైనాయి మీరు పెట్టిన మొక్కలు ఎందుకు పాలమూరు పచ్చ కాలేదో గణాంకాలు చెప్పాలని ఈ జిల్లా మంత్రిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అన్న చెప్తా ఉన్నాడు కేసీఆర్ సార్ దోస్తులు ఎక్కువైనారు కిరాణం దుకాణాల పైసలు మాత్రం బాధాప్త వసూలు చేస్తున్నారు ఎడమ చేత 2000 పింఛన్ ఇస్తున్నారు కుడి చేత 5000 బెల్ట్ షాపులో కట్టిస్తా ఉన్నారు ఇది తెరాస పాలనలో జరుగుతుంది చెట్టు పేరు కాయలు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటాడు ఒక ఆయన వాళ్ళ కొడుకు కేటీఆర్ బండి సంజయ్ గారికి మొన్న ఒక ఉత్తరం రాసిండు ఏమని నేతన్నల పరిస్థితి మీద చర్చించుకుందామా అని అడిగిండు మరి ఆయన అదృష్టమో దురదృష్టమో సంజయ్ గారు సై అనే కంటే ముందే ఉండేటువంటి టెక్స్టైల్ పార్క్ కార్మికులు కేటీఆర్ మాకు ఆర్డర్లు లేవని చెప్పి టెక్స్టైల్ పార్క్ ని 24 గంటలు మూసేసి కేటీఆర్ గారికి నిరసన తెలియజేసిండ్రు కేటీఆర్ అనే ఆయన ఈ రాష్ట్రం గురించి మాట్లాడడానికి ఇష్టంగా లేడు సిరిసిల్ల గురించి మాట్లాడడానికి సిద్ధంగా లేడు కరీంనగర్ గురించి మాట్లాడడానికి సిద్ధంగా లేదు రండి కేటీఆర్ గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు నచ్చిన టీవీ మీకు నచ్చిన పేపరు మీకు నచ్చిన ఛానల్ని తీసుకొని పొరుగునున్న రాయచూరులో డెవలప్మెంట్ ఎట్లుంది పక్కనున్న పాలమూరులో డెవలప్మెంట్ ఎట్లుంది నిర్ణయించండి మీకు నచ్చిన టీవీలను తీసుకొని రండి కర్ణాటక అభివృద్ధి మీద తెలంగాణ అభివృద్ధి మీద చర్చించేందుకు మేము సిద్ధంగా అయినా నేను ఒకటి అడుగుతున్నా కేటీఆర్ గారు ఎవరికి ఏం అవసరమో ఆ ప్రాంత ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి పార్టీలు తీరుస్తాయి కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది కర్ణాటక ప్రజలకు ఏం కావాలో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చూస్తారు మీకు ఓట్లేసింది తెలంగాణ పౌర సమాజం మీరు వచ్చి పాలమూరుకి ఏం కావాలో చూడండి అంతేగాని మాటలు వస్తాయని చూపిస్తాయి టీవీలని బదనాం చేసేటువంటి కార్యక్రమాన్ని బంద్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కేటీఆర్ గారికి నేను హితవు పలుకుతా ఉన్నాను అయ్యా కేటీఆర్ గారు మేము కూడా బాగా మాట్లాడగలుగుతాం నీకంటే బాగా మాట్లాడతాం డే 1 నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్ళం
మీద వంట వార్పు చేసిన వాళ్ళం మేమంతా నీకంటే నీకు భారతీయ జనతా పార్టీ తోటి ముఖాముఖి కొట్లాడితే ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కూడా పోయగాలం దగ్గరికి వచ్చినట్టుంది ఇస్తుందని రోజు తప్పుడు ఎక్కువ చేస్తున్నట్టు కనబడతా ఉంది కేటీఆర్ మరి ఆరు నెలలకు వస్తారా ఏడాదికి వస్తారా ఎప్పుడు వచ్చినా సరే భారతీయ జనతా పార్టీ బలగం ఎన్నికలకు సిద్ధంగా ఉంది కాబట్టి కేటీఆర్ గారు ఎక్కువ మాట్లాడే బదులు ఎంప్టీ వెసల్స్ మేక్ ఖాళీ కుండలు తప్పుడు ఎక్కువ చేస్తాయంట మాటలు బంద్ చేసి నిజంగా నీకు చేతలు చేయాలనుంటే కోయిల్ సాగర్ కి మీ నాయన ముఖ్యమంత్రి అయినాక ఇచ్చిన పైసలు ఎన్ని సరళ సాగర్ లో రంగారెడ్డి ప్రాజెక్టు మీద ఈ రోజు దాకా ఖర్చు పెట్టింది ఎంత ఉత్తర తెలంగాణకి మీరు ఖర్చు పెట్టింది ఎంత దక్షిణ తెలంగాణకి ఇచ్చింది ఎంత మీ మటర్లు చేయించే మంత్రిని తోలుకొని వస్తావా నీ వంది మాగదులను తోలుకొని వస్తావా ఎవరిని తోలుకొని వస్తావో చెప్పు మా అధ్యక్షుడు పాలమూరు దాటేలేపు బహిరంగ చర్చకు రావాలని చెప్పి నేను కేటీఆర్ గారికి ఈ సందర్భంగా సవాల్ విసురుతా ఉన్నాను అట్లా కాదు నాకు బందూకులు ఉన్నాయి బలగాలు ఉన్నాయి వాళ్ళ రక్షణలో ఏదైనా మాట్లాడతామని అనుకుంటే తెలంగాణ సమాజం ఇలా ఆలోచిస్తున్నారు కర్రు కమ్మరాయిన బొగ్గుల ఇనుము వేడైంది మా వాళ్ళంతప్పుడు సై అనడానికి సిద్ధంగా ఉన్నారు కాలంలో నిజంగా గురించి మాట్లాడుకుందానండి లేదా ఇంతకు స్వామి గౌడ్ గారు అడుగుతుంటే మా నిరుద్యోగం పాలమూరు నుంచి ప్రగతి భవన్ దాకా పోయిందని నేను మరి నీకు వినబడుతుందా మీరు ఒక మాట చెప్పగలుగుతారో వచ్చే లోపు భర్తీ చేసి పెట్టి విశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం చేస్తారా అది పాలమూరు జిల్లా బిడ్డలందరూ కూడా పాదయాత్రలో ఎండను సైతం లెక్క చేయకుండా నడుస్తున్నందుకు మీకు అందరికీ శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేసి కార్యక్రమం మిమ్మల్ని అందరినీ కలుసుకునేటువంటి తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై భారత్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇసుక లారీల సప్పుడు ఎక్కువ మీ లోకల్ ఎమ్మెల్యే గారు తీస్తున్న ఇసుక సప్పుడు లోకల్ ఎమ్మెల్యే గారి దాకా జర గట్టిగా చెప్పాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నాకు కొంచెం ఇలా జయ అన్నోలు ఎవరు నయన్న చెప్పాలి నరేంద్ర మోడీ అనక్క ఇంకొంచెం మంది లేపుతలేరు నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం